హాయ్ గైస్, వీడియో పెట్టి చాలా రోజులు అయింది. ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోయినట్టుంది. వచ్చిందండి బయ్యారి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కాబట్టి ఒక మంచి స్వీట్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. తగలబెట్టండి సార్. సో ఈ రోజు సూపర్ ఈజీ సూపర్ సాఫ్ట్ రసగుల్లా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ రసగుల్లా చేయడానికి ఓన్లీ 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. అవి కూడా నార్మల్ గా మన ఇంట్లో ఉండేవే లేదా ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్సే. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు రసగుల్లా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, 1 లీటర్ పాలు ఆర్ 250 గ్రామ్స్ పన్నీర్ అండ్ 2 కప్స్ షుగర్ అరౌండ్ 150 to 200 గ్రామ్స్. అంతే, ఇంకేమీ లేదు, ఇవే. సో ఫస్ట్ మనం పన్నీర్ తీసుకోవాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. మీరు పన్నీర్ బయట కొన్నదైనా యూజ్ చేయొచ్చు, లేదా ఇంట్లో పాలను విరగొట్టైనా తయారు చేయొచ్చు. పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. పన్నీర్ ఎంత ఫ్రెష్గా ఉంటే రసగుల్లా అంత సాఫ్ట్ అండ్ టేస్టీగా వస్తుంది. సో నేను పన్నీర్ ఇంట్లోనే తయారు చేశాను. బయట అంత ఫ్రెష్ పన్నీర్ నాకు ఎక్కడా దొరకట్లేదు. సో 1 లీటర్ పాలు తీసుకుని వేడి చేసి అవి మరుగుతుండగా నిమ్మకాయ పిండి ఆ పాలని విరగొట్టి విరిగిపోయిన పాలలోంచి వాటర్ సెపరేట్ చేసి మళ్ళీ దాన్ని కొంచెం వాష్ చేసి, ఎందుకంటే నిమ్మకాయ వేసాం కదా నిమ్మకాయ ఫ్లేవర్ ఉండిపోతుంది, అందుకే లైట్ గా వాష్ చేసి ఆ తర్వాత దాన్ని ఒక చీజ్ క్లాత్ లో వేసి ఇంకా పిండి రిమైనింగ్ వాటర్ అంతా పోయాక దాన్ని కాసేపు పక్కన పెట్టి లైక్ దాన్ని కాసేపు దేనికి హ్యాంగ్ చేయాలి, ఉన్న రిమైనింగ్ వాటర్ కూడా వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా అయ్యాక వచ్చేంత ప్రొడక్ట్ పన్నీర్. 1 లీటర్ మిల్క్ తో ఇంత ప్రాసెస్ చేశాక అప్పుడు 250 to 300 గ్రామ్స్ పన్నీర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ పన్నీర్ని కంప్లీట్గా మ్యాష్ చేసుకోవాలి 10 to 12 మినిట్స్, లేదా మొత్తం స్మూత్గా అయ్యే వరకు. ఈ పేస్ట్ ఎంత స్మూత్గా ఉంటే రసగుల్లాలు అంత సాఫ్ట్గా వస్తాయి. సో ఫ్రెష్గా ఉన్న పన్నీర్ అయితే అందులో మీకు ఇంకా మాయిశ్చర్ అంటే తడి అలాగే ఉంటుంది, కాబట్టి ఈజీగా మీకు మ్యాష్ అయిపోతుంది అండ్ ఒక స్మూత్ పేస్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది అండ్ టెక్స్చర్ బాగా వస్తుంది. అందుకే పన్నీర్ ఎంత ఫ్రెష్గా ఉంటే అంత మంచిది. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా క్రాక్స్ లేకుండా చెయ్యాలి. అంటే గులాబ్ జామ్ లాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మీకు నచ్చిన షేప్ అండ్ సైజులో చేసుకోవచ్చు. నాకు ఈ ఒక షేపే వచ్చు, అందుకే ఇలాగే చేస్తున్నాను. అండ్ జనరల్గా కూడా రసగుల్లాలు ఇలాగే ఉంటాయి, కానీ మీరు మీ క్రియేటివిటీ యూజ్ చేసి వేరే ఏమైనా షేప్లో చేస్తానంటే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. సో రిమైనింగ్ అన్ని కూడా ఇలాగే చేసుకోవాలి. నేను అరౌండ్ 250 to 300 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దాంతో 10 మీడియం సైజ్ రసగుల్లా బాల్స్ వచ్చాయి. ఇప్పుడు ఇవి షుగర్ సిరప్లో వేసుకోవాలి. సో ఇప్పుడు పంచదార పాకం చేయడానికి ఒక ప్యాన్లో 2 కప్స్ పంచదారకి 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. అంటే 2:3 రేషియోలో తీసుకోవాలి, మీరు ఎంత తీసుకున్నా సరే. వాటర్ యాడ్ చేసి పాకం వచ్చే వరకు బాయిల్ చేయాలి. ఫస్ట్ హై హీట్లో పెట్టి ఒక బాయిల్ వచ్చాక మీడియం హీట్లోకి చేంజ్ చేసుకోవాలి. మీడియం హీట్లో 4 to 5 మినిట్స్ బాయిల్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత పాకంలో రసగుల్లా బాల్స్ వేసి మీడియం హీట్లో 5 మినిట్స్ బాయిల్ చేయాలి. రసగుల్లా బాల్స్ పాకంలో వేసినప్పుడు పాకం మరీ థిక్గా ఉండకూడదు, లైక్ మరీ పల్చగా ఏదో షుగర్ వాటర్లా కాదు అండ్ మరీ థిక్గా ఉండకూడదు, మీడియం థిక్నెస్ ఉండాలి. ఈ 5 మినిట్స్లో బాయిల్ అవుతున్నప్పుడు రసగుల్లా బాల్ సైజ్ ఆల్మోస్ట్ డబల్ అయిపోతుంది. అప్పుడు లో హీట్లో పెట్టుకుని ఇంకో 2-3 మినిట్స్ ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారక సర్వ్ చేసుకోవచ్చు. అంతే, సూపర్ సాఫ్ట్ అండ్ జ్యూసీ రసగుల్లా ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే హ్యాపీ, హెల్దీ అండ్ గార్జియస్. బై బై.